నేను విన్నాను, నేను ఉన్నాను అని ఎవరన్నారు? మాటలు నేర్వటం ఒక వరమైతే, మాటలు నేర్వటం ఒక వరమైతే, మాట ఇవ్వటం ఒక సాహసం. మాట ఇవ్వటం ఒక సాహసమైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనేది ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని, ఇచ్చిన మాటకి కట్టుబడి మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వాన్ని ఆడు నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగేస్తే, నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి నమ్మించిన తనయుడిగా రెండడుగులు ముందుకు వేసి మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా రాజకీయ నాయకులు, మనుషులు కనబడితే మాటలు చెప్పుకుంటా పోతుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయ నాయకుడికి మాటకు విలువేంటో రుచి చూపించినటువంటి ప్రజలకి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిగా మీ అందరికీ తెలియజేస్తూ, నాడు మే 14, 2018 ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వ్యాను మీద నిలబడి ఆటో కార్మికులు తమ చెమట ఆటో తోలుతూ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటంటిన కాకి చొక్కాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అన్నా ఒక్కసారి వేసుకో అని చెప్పినప్పుడు ఆ చొక్కా ఆయన ఒంటి మీద వేసుకున్నప్పుడు మీ చెమట సువాసన అతనికంటి, మీరు చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి కష్టం విని తను స్పందించిన తీరు. మే 2018 14వ తారీఖున మీకు ఇచ్చినటువంటి మాట, ఏలూరు ఆటో కార్మికులు ఇచ్చినటువంటి మాట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 173,102 ఆటో కార్మికులందరికీ కూడా లబ్ధి చేకూరేలా మీ యొక్క ఆటో కార్మికులకి ఈరోజు మీరు నాంది పలికారు. ఏలూరు ఆటో డ్రైవర్లందరికీ కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, రాష్ట్రంలోని ఆటో కార్మికులందరి తరఫున. సాధారణంగా గత ప్రభుత్వాన్ని మనం చూశాం, పథకాలన్నీ ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలన్నీ ఎలా తయారవుతాయి? 4 రాజకీయ నాయకులు, 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఏసీ గదిలో కూర్చుని ఏ పథకం చేస్తే ఎలా ఉంటుంది, ఏ పథకాన్ని జనాలకు ఇస్తే మనం తిరిగి మళ్ళీ ఓట్లు రాబడతాకి అవకాశం ఉంటుందని ఆలోచన చేసి పెట్టిన పథకాలు ఎన్నో మనం చూశాం మనకి. కానీ చరిత్రని తిరగరాస్తూ ఓట్ల కోసం, రాజకీయాల కోసం పథకాలనేది మార్చి ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమై తన పాదయాత్ర ద్వారా ప్రజల చెప్పిన కష్టాలని విని దానికి పరిష్కార మార్గాన్ని ప్రజల మధ్యన రోడ్డు మీద మీ అందరి సమక్షంలో మార్గనిర్దేశాన్ని, పథకాన్ని రచించినటువంటి మహనీయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు రచించేటువంటి ప్రతి పథకం గదిలో కూర్చుని లేదా ఒంటరిగా ఆలోచించి ఓట్ల కోసం ఆలోచన చేసిన పథకాలకు ఏదీ కాదు. ఇది ప్రజల మధ్యన ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3,500 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి 14 మాసాలు రోడ్ల మీద ఎండనక వాననక చలనక మన మధ్య తిరుగుతూ మన సమస్యలు వింటూ ఎక్కడికక్కడ సమస్యల్ని పథకాలుగా రూపకల్పన చేసి మాటిచ్చి ఈరోజు మాట నిలుపుకునే ప్రయత్నంలో ఇవాళ మొదటి పథకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలో నిలుపుకునే మొదటి పథకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొదటి పథకం ఆచరణ అమలు నా డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. సాధారణంగా మీ అందరికీ తెలుసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆటో వాళ్ళని, ట్యాక్సీల వాళ్ళని, డ్రైవర్లని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆ పేరు చెప్పి ఈ ఫైన్ పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేయటం, కొత్త బళ్ళు అమ్మితే ట్యాక్సులు వసూలు చేయటం, ఇలాంటి డబ్బులు గుంజేటువంటి డిపార్ట్మెంట్గా మాకు పేరుంటే మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇంతవరకు డబ్బులు వసూలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని కాదు ప్రజలకి డబ్బులు ఇచ్చే డిపార్ట్మెంట్గా కూడా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దేశ చరిత్రలో భారతదేశంలో దక్కిందనేది కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, గతంలో కూడా మనం ఒక ప్రభుత్వాన్ని చూశాం, 40 ఏళ్ల ఇండస్ట్రీ ప్రభుత్వం. ఆ 40 ఏళ్ల ఇండస్ట్రీ ప్రభుత్వం ఏ పథకం 600 ఎన్నికల హామీలిచ్చి ఆ ఎన్నికల హామీల్ని అమలు చేయమని అడిగితే ఏం చేస్తాం తమ్ముళ్ళు, కట్టుబట్టలతో మనల్ని అర్ధరాత్రి తోలేశారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, మనకు అన్యాయం జరిగిందని ప్రతి పథకానికి ఏది కావాలన్నా ప్రతి ఎన్నికల హామీకి ఇలాంటి అసత్యాలు అబద్ధాలు చెబుతూ కాలం గడిపాడు. కానీ ఇవాళ మీ అందరి దేవుడి దయతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి మద్దతుతో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నాడు నందమూరి తారక రామారావుకి మొదటిసారి వస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓటు మెజారిటీతో ప్రభుత్వాన్ని అప్పగిస్తే, అప్పగించినటువంటి ప్రభుత్వం గడిచిన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏ ప్రభుత్వాన్ని అప్పచెప్పిందో తెలుసా? గోతులు గుంతలైతే పర్లేదు, పెద్ద పెద్ద అగాధాలు మనుషులు కాదు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు వెళ్ళిపోయినా కూడా ఆ గోతుల్లో కనపడిన పరిస్థితుల్లో ఖజానాని లూటీ చేసి అప్పచెప్తే, ఆర్థిక కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా నాలాంటి వాళ్ళం చాలామంది మంత్రులం చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతున్నా సరే డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పి ఆలోచించండి, 5 ఏళ్ళు మనకు టైం ఉంది కదా, అప్పుడే తొందర ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని నాలాంటి వాళ్ళం మంత్రులను లాగుతున్నా సరే మా చేతుల్ని గిరాటు కొట్టి విదిలించి ఏదైతే తను మాట చెప్పారో ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి డబ్బుదే ఉంది మన ఆలోచన, మన మనసులో ఆలోచన ఉండాలి, చేసేటువంటి లక్ష్యం ఉండాలి, పైన భగవంతుడున్నాడు ఖచ్చితంగా మనకి అన్ని సమకూరుస్తాడని చెప్పని అన్ని ఆర్థిక బాధలు ఉన్నా పక్కన పెట్టి ఈ రోజున ఆటో కార్మికులకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదటగా మొదలుపెట్టినందుకు ఇది మనకు కూడా ఆటో కార్మికులందరికీ కూడా చాలా అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో మొదటి పథకంగా మంది రావటం అనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఇకపోతే మన కష్టాలందరికీ మనకు తెలుసు, మనకి రోజు ఇంట్లోంచి బయటకు వచ్చి తాళం తిప్పి కింద నుంచి హ్యాండిల్ లాగి ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్లు వచ్చినాయి, సెల్ఫ్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి రాగానే ఏ పోలీస్ ఆయన ఆపుతాడో, ఏ రాంగ్ రూట్ అంటాడో, ఎక్కడ రాంగ్ పార్కింగ్ అంటాడో, లేకపోతే ఎక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ చేయొచ్చాడని బిక్కుబిక్కుమంటా తోలుతూ ఉంటాం, ఎక్కడ ఎక్కడ దూరంగా సైకిల్ చేసుకుంటూ పైన పోలీస్ ఆయన ఉన్నాడంటే గబాల సందుల్లోకి తిప్పుతాకి ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తుంటాం, అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ కారు ఉందంటే ఎటో ఒకటి ఇంకో రూట్లోంచి వెళ్తాకి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఇవన్నీ చట్టాన్ని అతిక్రమించాలని, చట్టాన్ని మీరు చేయాలని కాదు, ఎందుకంటే మనకి జీవనంగా గడవటానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు, ఈ ఆర్థిక పరిస్థితుల్ని గట్టెక్కడానికి ఆటో తోలుతూ ఆ కష్టాల్లో ఈ ఫైన్లు కట్టుకోలేక ఈ బాధల పరిస్థితులు ఉన్నాయి. దాని కొరకే జగన్మోహన్ రెడ్డి గారు మన ఈతి బాధలు తీర్చాకన్నట్టు ఆయనే మొత్తం మన జీవితాన్నేమి ఉదరించే పరిస్థితి కాకపోయినా మన ఆటో తోలటాకి చన్నీళ్ళకి వేండీళ్ళ తోడుగా ఆయన మనకిచ్చిన 10,000 ఉపయోగపడతాయి. కాబట్టి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మీరు కూడా జగన్ గారి శిష్యులే, జగన్ గారి లాగా మీరు కూడా ప్రజాసేవకులే, ఎందుకంటే ప్రజల్ని ప్రతినిత్యం పేద బిక్కిని మీరు ఆటో ఎక్కించుకుని వారి గమ్యస్థానానికి తీసుకెళ్తూ జగన్ గారితో పోటీ పడుతూ మీరు కూడా సేవ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ప్రజాసేవకులే, కాబట్టి ఇచ్చినటువంటి ఈ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక బటన్ నొక్కగానే మీ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి, మీ అందరికీ మెసేజ్లు వస్తాయి. ఈ డబ్బుల్ని ఆటోలన్నీ కొద్దిగా చిన్న చిన్న రిపేర్లుంటే సీట్లు కుట్టించండి,
ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించండి ముందు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మీరు అనుకోవచ్చు వారి డబ్బులు అప్పుడే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంగానే ట్రాన్స్పోర్ట్ మంత్రి ఈ ఆదాయం కోసం ముందు ఇన్సూరెన్స్ చేయించండి లేదా ఐ చేయించండి అంటున్నాడని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఇన్సూరెన్స్ చేయించడం వల్ల మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటో వేసుకుని రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మన కోసం మన భార్య పిల్లలు ఎదురు చూస్తారనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదొక్కటే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మీరందరూ ఎలా అయితే దేశ చరిత్ర రాసేట్టుగా 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నమ్మకం కలిగి ఉన్నారో, అలాగే ఈ రాష్ట్రంలోని పేద బిక్కి మధ్యతరగతి ప్రజలు కూడా మనందరం జగన్ గారిని నమ్మినట్టే వారు కూడా మీ ఆటో డ్రైవర్ని, ట్యాక్సీ డ్రైవర్ని, మ్యాక్సీ డ్రైవర్ని నమ్ముకుని మీ ఆటో ఎక్కుతున్నారు కాబట్టి మనం వారిని సురక్షితంగా చేర్చాలి కాబట్టి ఇన్సూరెన్స్ చేయమని చెప్పని, ప్రభుత్వం కోసం కాదు మిమ్మల్ని మీ భార్యా బిడ్డల కోసం, మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో, మీ కారులో, మీ మ్యాక్సీ క్యాబ్లో ఎక్కిన ప్రజల కోసం ఇన్సూరెన్స్ చేయించమని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇదివరకు సినిమాల్లో చెప్పేవాళ్ళు, అదేదో సినిమాలో ఒక ఆయనకి మర్డర్ కేసే మర్డర్ చేయమని అప్పు చెప్తారు బేరం, ఆయన మర్డర్లు చేయలేకపోతుంటాడు. అరే చూడరా బాబు, ఆటో డ్రైవర్లు చూడరా, చిన్న చిన్న వాళ్ళు ఒక్క దెబ్బకి 10 మందిని లేపేస్తారని చెప్పి సినిమాలో ఏదో డైలాగ్ ఉంది. అటువంటి స్థితి నుంచి ఆటో యాక్సిడెంట్లు తగ్గించుకుంటూ వచ్చారు మీరందరూ కూడా. మీకు కూడా మనకు కూడా క్రమశిక్షణ వచ్చింది, మనం కూడా జాగ్రత్తగా నడపాలి, మనం నమ్ముకున్న ప్యాసింజర్లు జాగ్రత్తగా సురక్షితంగా చేర్చాలని మీకు కూడా బాధ్యతగా వచ్చింది కాబట్టి ఈ రోజున మనం సినిమాల్లో మన మీద సెటైర్లు వేసే స్థితి నుంచి ఇవాళ యాక్సిడెంట్ రేట్లు చాలా తగ్గించుకుంటూ వస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇంకా ఆ యాక్సిడెంట్ల్ని 0% తీసుకెళ్ళండి. అసలు ఆటో వాళ్ళు అంటే యాక్సిడెంట్ చేయరు అనే స్థితికి మనం వెళ్ళాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ, మరొకటి దయచేసి మీకు చేతులు పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నా, ఫ్రంట్ సీట్లో ప్యాసింజర్ని మాత్రం ఎక్కించొద్దండి అని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఫ్రంట్ సీట్లో పక్కన కూర్చోబెట్టుకోకండి. అలాగే జగన్ గారి శిష్యులుగా మీరు కూడా ప్రజాసేవకులే కాబట్టి ఎక్కడన్నా గర్భిణీ స్త్రీ కనపడినా, అంగవైకల్యం ఉన్నటువంటి వికలాంగులు కనపడినా ఉచిత రీతిన మీరు సేవ చేయమని చెప్పని ఆటో కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే చాలామంది చేస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా ఫాలో కమ్మని చెప్పని, మిగతా వాళ్ళని కూడా ఆచరించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ